You're a superhero. व्हाट्सअप गाइज वेलकम बैक टू चैनल फ्रेंड्स ఈరోజు మనం స్విఫ్ట్ డిజైర్ వాక్ అరౌండ్ వీడియో చూద్దాము। సో మీరు చూసేది VXI వేరియంట్ అన్నమాట। సో ఈ విధంగా ఉంటుంది VXI వేరియంట్ అనేది। మీరు ఫ్రంట్ చూడొచ్చు ఫ్రెండ్స్, నార్మల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అలాగే మనకు ఫాగ్ ల్యాంప్స్ ఏమి ఇవ్వట్లేదు చూడొచ్చు। వెహికల్ అనేది ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది। అలాగే మనకు హాలోజన్ ల్యాంప్లోనే మనకు టర్న్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। గ్రిల్ చూసుకున్నట్లయితే కొంచెం క్రోమ్ యాసెంట్తో బార్డర్ అనేది వస్తుంది అండ్ నార్మల్ బ్లాక్ టచ్ ఫినిష్లో మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఉంటుంది గ్రిల్ అనేది। సుజుకి లోగో కూడా చూడొచ్చు। అలాగే మనకు ఫాగ్ ల్యాంప్స్ ప్లేస్లో కొంచెం క్రోమ్ ఇన్సర్ట్తో కొంచెం ఫంకీగా ఉండడం కోసం ఇచ్చారు, ఇది చాలా మంచి విషయం। సో అలాగే మనకు బాడీ కలర్డ్ బంపర్స్ వస్తున్నాయి, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి, బాడీ కలర్డ్ ORVMs కూడా వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు। VXI వేరియంట్ అనమాట। సో ఇక ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.2 లీటర్ మిడ్ హైబ్రిడ్ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట। ఇది 90 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది। మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 23.26 km/L। ఇక టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 14 ఇంచ్ నార్మల్ వేరియంట్స్లో వస్తాయి, 15 ఇంచ్ టైర్స్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్లో। ఇది మనకు VXI వేరియంట్ కాబట్టి నార్మల్ స్టీల్ వీల్స్ ఇస్తున్నారు, ORVMsలోనే టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది చాలా మంచి విషయం। అండ్ వీల్ క్యాప్స్ కూడా వస్తాయి, మీరు డెలివరీ తీసుకునేటప్పుడు వీల్ క్యాప్స్ అనేవి ఇస్తారనమాట। సో బ్యాక్లో చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు। ఫ్రంట్ గ్రిల్ ఒకటే మనకు స్పేస్ లిఫ్టెడ్ వర్షన్ కాబట్టి చేంజ్ చేశారనమాట, సెకండరీ గ్రిల్ లేకుండా మొత్తం సింగిల్లోనే ఇచ్చేశారు। సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మీకు పెద్దగా ఎక్స్టీరియర్ వైజ్గా ఏం చేంజెస్ ఉండవు, కాకపోతే రియర్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు। ఇక వెహికల్ లెంత్ చూసుకున్నట్లయితే 3935 mm అనమాట, విడ్త్ చూసుకున్నట్లయితే 1735 mm। విడ్త్ వైజ్గా చూసుకున్నట్లయితే కాంపిటీటర్స్ కంటే వెహికల్ అనేది చాలా మంచిగా ఉంటుంది విడ్త్ వైజ్గా। హైట్ చూసుకున్నట్లయితే 1515 mm। వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2450 mm। సో ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే మనకు AC వెంట్స్ దగ్గర క్రోమాసెన్స్ వస్తున్నాయి, అలాగే వుడ్ ఫినిష్ వస్తుంది అండ్ డీసెంట్ ఇనఫ్ లెగ్ రూమ్ ఉందని తెలుస్తుంది। ఫ్రంట్ చూసుకున్నట్లయితే సెంటర్ కన్సోల్లో కూడా మీరు నోటీస్ చేయొచ్చు, లైట్గా టిప్ ఫినిష్ ఇచ్చారు, అన్ని విండో కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు మనకి, ఇక్కడ తెలిసిన విషయమే। అండ్ చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM కూడా ఇచ్చారు అండ్ పవర్ అండ్ లాక్ బటన్స్, పవర్ విండో కంట్రోల్స్ అన్నీ ఇచ్చారు, మ్యాగజైన్ హోల్డరు అండ్ ఇవన్నీ। ఇక మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇచ్చారు VXI వేరియంట్ కాబట్టి। అండ్ కీ కూడా మనకు సెంట్రల్ లాకింగ్తో వస్తుంది అండ్ కీలెస్ ఎంట్రీ అనమాట। ఇక్కడ మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఏం రాదు VXI వేరియంట్లో। అండ్ ఇది ఇంకా ట్యాంకు కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇది మనకు 37 లీటర్స్ కెపాసిటీతో రాబోతుంది ఫ్రెండ్స్। ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకు టాకోమీటర్, స్పీడోమీటర్ అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ట్రిప్ మీటర్ అనేవి మనకు ఉన్నాయి, అలాగే ఫ్యూయల్ ఇండికేషన్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అండ్ టోటల్ రీడింగ్ ఏంటి ఇవన్నీ మీరు నోటీస్ చేయొచ్చు అనమాట। అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడడానికి చాలా ఫంకీగా ఉంటుంది। డాష్బోర్డ్ కూడా మనకు డ్యూయల్ టోన్ లుక్లో వస్తుంది, ఇందులో మనకు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ అనేది వస్తుంది అండ్ మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో అన్ని చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు అండ్ టైమ్ అండ్ డోర్ వేసుకున్నామా లేదా అని రిమైండరు అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ అవన్నీ మనకు ఇక్కడ షో చేస్తూనే ఉంది। అండ్ ఇక్కడ మనకు AC వెంట్స్ కూడా మనకు ఇన్సర్ట్స్ అనేవి ఇచ్చారు, ఇది చాలా మంచి విషయం। అండ్ ఇక్కడ మనకు గ్లవ్ బాక్స్ చూసుకోవచ్చు, డీసెంట్ ఇనఫ్ స్పేస్తో వస్తుంది। సెంటర్ కన్సోల్లో అయితే మాత్రం పెద్దగా చేంజెస్ ఏం లేవు, జస్ట్ బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్స్ అనేవి నార్మల్గా ఇప్పట్లాగానే ఉంటాయి। అండ్ ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మనం ఇంటీరియర్ వైజ్గా చూసుకున్నట్లయితే, కాకపోతే లైట్గా మనకు సిల్వర్ ఇంటర్స్ ఇచ్చారు, ఇక్కడ మనకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ AC ఇచ్చారు అండ్ ఆక్స్ కేబుల్ అండ్ 12 V పవర్ సాకెట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో మాన్యువల్లీ అడ్జస్టబుల్ AC ఇస్తున్నారు, ఇక్కడ దాని బటన్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు। సో కంప్లీట్గా మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది। అండ్ ఈ కార్లో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EVD, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, మాన్యువల్లీ అడ్జస్టబుల్ AC, ఫ్రంట్ యాక్సెసరీ సాకెట్, బాడీ కలర్డ్ బంపర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ బ్లాక్ ORVMs ఇలాంటివి అనమాట ఫీచర్స్। అండ్ ఇక్కడ మనం CD అండ్ USBతో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది ఇక్కడ, దానికి సంబంధించిన స్టీరింగ్ బటన్స్ అనేవి మనకు స్టీరింగ్ మీద ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు। అండ్ ఇది మనకు క్రూజ్ కంట్రోల్తో రాదు, టాప్ ఎండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్తో రావచ్చు। అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డోర్ పాకెట్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ హజార్డ్ లైట్స్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ వుడెన్ ఫినిష్ అనేది ఇచ్చారనమాట లైట్గా. అండ్ మీరు ఆఫ్టర్ మార్కెట్ది వుడెన్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మన డోర్ హ్యాండిల్స్ దగ్గర వేయించుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుంది మీరు కంప్లీట్గా చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ మాన్యువల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం కార్లో, ఎందుకంటే మనకు పొజిషన్ అనేది ఒక పర్సన్కి ఒకేలాగా ఉండదు, పొజిషన్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అండ్ ఇక సెకండ్ రోలో చూసుకున్నట్లయితే సేమ్ అనమాట, క్రోమ్ ఇన్సర్ట్తో డోర్ ఓపెనర్ ఉంది. అండ్ సీట్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, అన్ని డెడికేటెడ్ హెడ్ రెస్ట్ వస్తున్నాయి, డీసెంట్ ఇనఫ్ లెగ్ రూమ్ వస్తుంది, అండర్ సపోర్ట్ కూడా పెద్దగా చెప్పలేం, బాగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ రియర్ ఏసీ వెంట్ వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు అక్కడ కూడా పవర్ యాక్సెస్ సాకెట్ వస్తుంది. అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, ఇవి మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుండే, ఎప్పటి నుంచో వస్తున్నాయి డిజైర్లో. అండ్ ఫ్రంట్లో కూడా మనకు కొత్తగా తీసుకొచ్చారనమాట. అండ్ మీరు బ్యాక్ నుంచి చూస్తున్నట్లయితే వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. స్టీరింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్లో. అండ్ చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అన్ని డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. రియర్లో చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా బాగుంటుంది, రియర్ సన్షేడ్ ఇలాంటివి రావు, విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి. సో ఇదనమాట కంప్లీట్గా చూసుకున్నట్లయితే కార్ గురించి. ఇక ఎక్స్టీరియర్ వైజ్గా మనకు చేంజెస్ ఏం చేయలేదు, బట్ మనకు జస్ట్ మైనర్ చేంజెస్ అనమాట. గ్రిల్ అనేది సింగిల్ గ్రిల్గా చేసేసాడు, మనం ఫాగ్ ల్యాంప్స్ ఒక్కటి ఆఫ్టర్ మార్కెట్ తీయించుకుంటే అయిపోతుంది. అండ్ ఇది ఈ వేరియంట్ కంప్లీట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు ఒక 1 to 1.5 lakh అనేది వేరీ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కార్ గురించి కంప్లీట్గా రివ్యూ చేశాము, అండ్ ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ కూడా మనకు వీడియో చేశాము.